హాయ్ అండి, వెల్కమ్ టు అయితే మీరు సరౌండింగ్ కనుక మీరు ఒకసారి చాలా ప్రాజెక్ట్స్ క్లస్టర్స్ కింద డివైడ్ ఓఆర్ఆర్ టు ట్రిపుల్ ఆర్ మధ్యలో ఉంటుంది. పారిశ్రామిక కేంద్రాలు, నానా మొబిలిటీ వ్యాలీ ఉంది, ప్రాసెసింగ్ యూనిట్ ఉంది, కమింగ్ మేజర్ ప్రాజెక్ట్స్ లో ఉంటుంది. ప్రైస్ ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాం. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐడిఐ ప్రాపర్టీస్. మనము ఈ వీడియోలో చూస్తున్న ఈ పహారీ గోడ వచ్చేసి మన కొత్త డిటిసిపి లేఅవుట్ ఎట్ చిమ్మల్దారి నియర్ శంకర్పల్లి టు మోమిన్పేట్ రోడ్ అండి. ఈ పహారీ గోడ వచ్చేసి ఆల్మోస్ట్ మనకి 1 కిలోమీటర్ వరకు ఉంటుంది. టోటల్ బౌండరీ వాల్ అన్నది కంప్లీట్ అయిపోయింది. ఈ ప్రాజెక్ట్ ఇంకో 50 ఎకర్స్ వరకు ఎక్స్పాండ్ అవుతుంది. సో ఈ 100 ఫీట్ రోడ్ వచ్చేసి మనకు పెద్దపూర్లో ఎక్కడైతే రీజనల్ రింగ్ రోడ్ స్టార్టింగ్ పాయింట్ ఉందో అక్కడ కనెక్ట్ అవుతుందండి. సో ఇది మనకు శంకర్పల్లి టు మోమిన్పేట్ అండ్ ఈ స్ట్రెచ్ నుంచి ముంబై హైవేకి కనెక్ట్ అయ్యే స్ట్రెచ్ లో ఉంటుందండి. మన ప్రాజెక్ట్ శంకర్పల్లికి జస్ట్ 16 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుందండి. సో ఎవరైతే మీరు శంకర్పల్లి సైడ్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో, మీ ఇన్వెస్ట్మెంట్ 3 to 5 ఇయర్స్ బకెట్ రేంజ్ లో చూస్తున్నారో, వాళ్ళకి ఇది ది బెస్ట్ ప్రాజెక్ట్ అండి. సో మన ప్రాజెక్ట్ సరౌండింగ్ కనుక మీరు ఒకసారి చూసుకుంటే చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. ఇప్పుడు ఇన్కోర్ వాళ్ళు వచ్చేసి ఓపెన్ ప్లాట్స్ అండ్ విల్లాస్ కడుతున్నారు. లీన్ ఇన్ఫ్రా వాళ్ళవి కూడా ఓపెన్ ప్లాట్స్ అండ్ విల్లాస్ ఉన్నాయి. అదేవిధంగా హైరారిపిల్స్ వారి ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి. ఫినెక్స్ వాళ్ళ మెగా గేటెడ్ కమ్యూనిటీ వస్తుంది. పేరం వాళ్ళవి ఉన్నాయి. అదేవిధంగా ఇన్కోర్ వాళ్ళ ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి. ఉండయి అని కొత్త ప్రాజెక్ట్ కూడా లాంచ్ అయింది. అదేవిధంగా అవనీ అని చెప్పి మళ్ళీ డూక్స్ వాళ్ళది ఒక మంచి ల్యాండ్ బ్యాంక్ ఉన్నది. సో ఈ విధంగా సరౌండింగ్ చూసుకుంటే చాలా మంచి డెవలప్మెంట్స్ అనేవి వస్తున్నాయండి. సో అంతేకాకుండా ఎవరైతే ఇప్పుడు మనకు వెస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నారో ఒకసారి మన ప్రాజెక్ట్ ని విజిట్ చేయండి. ప్రైస్ పరంగా కానీ డెవలప్మెంట్స్ పరంగా కానీ ఒకసారి అన్నిటితోటి కంపేర్ చేయండి. సో వీటితో పాటు ఇప్పుడు మన కొత్త గవర్నమెంట్ చేసిన అనౌన్స్మెంట్స్ అయితే ఉన్నాయి కానీ మన తెలంగాణ క్లస్టర్స్ కింద డివైడ్ చేసింది, అది మీకు తెలిసిందే. సో ఇన్సైడ్ ఓఆర్ఆర్ ని మనము అర్బన్ గా, మళ్ళీ ఓఆర్ఆర్ టు ట్రిపుల్ ఆర్ మధ్య సెమీ అర్బన్ గా, ట్రిపుల్ ఆర్ అవుతారు రూరల్ గా డెవలప్మెంట్ అనేది చేస్తున్నారండి. వీటిని కంపేర్ చేసుకుంటే మన ప్రాజెక్ట్ అన్నది ఈ ట్రిపుల్ ఆర్ కనెక్టివిటీ ఉంటుంది, అదేవిధంగా ఓఆర్ఆర్ టు ట్రిపుల్ ఆర్ మధ్యలో ఉంటుంది. ఇంకా మనకు గవర్నమెంట్ ఇప్పుడు ఓఆర్ఆర్ నుంచి ట్రిపుల్ ఆర్ మధ్యలో కొత్త పారిశ్రామిక కేంద్రాలు కూడా చూస్తుంది. సో దాని కూడా మన ప్రాజెక్ట్ డెవలప్మెంట్స్ ఉంటుంది. వీటితో పాటు తెలంగాణ మొబిలిటీ వ్యాలీ ఉంది, మనకి ఇంకా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఉంది, అదేవిధంగా మనకు ఓఆర్ఆర్ నుంచి ట్రిపుల్ ఆర్ కి కనెక్ట్ రేడియల్ రోడ్స్ ఉన్నాయి. సో ఇలా అప్కమింగ్ మేజర్ ప్రాజెక్ట్స్ ఏవి చూసినా మన ప్రాజెక్ట్ అన్నిటికీ ఈక్వల్ డిస్టెన్స్ లో ఉంటుంది. సో మీరు ఇప్పుడు శంకర్పల్లి బేస్ చేసుకోరు కానీ ఇప్పుడు నియోపోలిస్ కోకాపేట కావచ్చు, మోకిలే కావచ్చు, శంకర్పల్లి కావచ్చు, మళ్ళీ ఇది ఇంకోటి ముంబై హైవేకి కనెక్టివిటీ కూడా ఉంది. అప్కమింగ్ ప్రాజెక్ట్ చూసుకున్నా, డెవలప్మెంట్ చూసినా మన ప్రాజెక్ట్ అన్నది చాలా బెస్ట్ ప్రాజెక్ట్ అండి. సో ఎవరైతే మీ ఇన్వెస్ట్మెంట్ 3 to 4 ఇయర్స్ కోసం చూస్తున్నారో వాళ్ళ కోసం ఇది బెస్ట్ అండి. మీరు మా దగ్గరనే కొనాలని కాదు, ఒకసారి రండి, నన్ను గానీ మా టీంని గానీ కాంటాక్ట్ అవ్వండి. కంప్లీట్ ఏదైనా ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాం. మీకు నచ్చిన దగ్గరనే మీరు ఇన్వెస్ట్ చేయండి. కానీ ఒకసారి ఇన్వెస్ట్ చేసే ముందు మా ప్రాజెక్ట్ యొక్క ప్రైస్, స్టాండర్డ్స్ అన్ని ఒకసారి చూడండి. అండ్ తర్వాత మీకు నచ్చిన ప్లేస్ లో మీ నిర్ణయం మీరు తీసుకోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.